నమస్తే, వెల్కమ్ టు హెచ్టీవీ. దినదిన అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ తాజాగా సిటీకే తలమానికంగా నిలిచేలా మరో అద్భుత నిర్మాణానికి శ్రీకారం చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హుస్సేన్ సాగర్కు సమీపంలో ఉన్న జలవిహార్కు దగ్గరలో లేక్ ఫ్రంట్ పార్కును నిర్మించారు. ప్రస్తుత నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ లేక్ ఫ్రంట్ పార్క్ త్వరలోని అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఓవైపు ఐటీ, మరోవైపు ఫార్మా రంగంలో దూసుకుపోతున్న మహానగరం హైదరాబాద్ హుస్సేన్ సాగర్కు సమీపంలో సిటీ నడుబడిన రూపుదిద్దుకోనుంది. ఈ పార్క్ పర్యాటక రంగంలో ఇప్పటికే దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నో పురాతన చారిత్రక కట్టడాలకు నిలువుగా ఉన్న హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు వస్తుంటారు. ఇక హైదరాబాద్ ఖ్యాతిని మరింతగా పెంచేందుకు హెచ్ఎండిఏ ఎన్నో సుందరమైన నిర్మాణాలను చేపడుతోంది. ఓవైపు ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఫ్లైఓవర్లు, స్కైవేలు నిర్మిస్తూనే మరోవైపు సందర్శకుల కోసం సుందరీకరణ పనులకు పెద్దపీట వేస్తోంది. జలవిహార్కు సమీపంలో 10 ఎకరాలు హెచ్ఎండిఏ లేట్ ఫ్రంట్ పార్కును నిర్మించింది. త్వరలోనే ఈ పార్కును ప్రారంభించనున్నారు. ప్రజలంతా ఈ కొత్త నిర్మాణాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నానంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఈ నిర్మాణాన్ని హెచ్ఎండిఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 15 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణంలో అండర్ పాస్లు, స్కైవేలు, సీటింగ్, లేక్ వంటి అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. మధ్యలో చిన్నపిల్లలకు ఆట విడుపు కోసం పార్క్ నిర్మించారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ యాప్. ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. Please download the app now. Download the app now.